కేటీఆర్ గారు చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఆయన పైన విమర్శలు రావడం చూస్తున్నాం ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేశారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు వాళ్ళని బెదిరించారని చెప్పేసి ఎంతోమంది ఆరోపించడం చూస్తున్నాం ఇప్పుడు వీటన్నిటి కూడా ఆయన సమాధానం చెప్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి నాకు సంబంధం లేదు కాంగ్రెస్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కన్నా వాటర్ ట్యాప్ల పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది నేను లీగల్గా వెళ్తాను ఫైట్ చేస్తాను అంటున్నాను సార్ మరి మీ ఒపీనియన్ ప్రచార పటాటోపంతో మాట్లాడే మాటలే కానీ వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంటుందనే విషయం వారికి తెలిసినో లేదో మరి నాకు తెలియదు లా అండ్ ఆర్డర్ వాళ్ళ తండ్రి గారి దగ్గర ఉంటుంది ఇది ఎస్ఐబి వింగ్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ వ్యవహారాలు టెర్రరిస్ట్ వ్యవహారాలు చూసే వింగు అటువంటి దాని మీద ఇంటెలిజెన్స్ సేకరణ చేసి వారికి యంత్రాంగానికి తగు సూచనలు చేయాల్సిన అటు యంత్రాంగం అటువంటి యంత్రాంగాన్ని ఎన్నికలకు వాడుకోవడమే తప్పు తర్వాత ఎన్నికలకే కాకుండా ప్రైవేట్ కేసుల్లోనూ కూడా వాడినారనే ఆరోపణలు ఉన్నాయి ఈ తమ ఇష్ట ప్రకారము వాడినారు వాడినప్పుడు దాన్ని నివారించాల్సింది కానీ అరికట్టాల్సింది కానీ బాధ్యత అనేది ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ తండ్రి గారిది ఆ జవాబు చెప్పకుండా ఇటువంటి ప్రేలాపనలు చేయడం అనేది వ్యర్థ ప్రేలాపనలో అంటారు సమస్య నుంచి తప్పించుకునేదానికి మాట్లాడే మాటలే కానీ వ్యవ వ్యవస్థనే దుర్వినియోగం చేసి ఇటువంటి మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంటుంది ఆయన్ని లాఫింగ్ స్టాక్ అంటారే కానీ విఘ్నత కలిగిన వాళ్ళు ఎవరైనా కానీ అతన్ని లాఫింగ్ స్టాక్ అంటారు విఘ్నత లేని వాళ్ళు ఏమన్నా తీసుకుంటే తీసుకోవచ్చు కానీ రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు పరిపాలన అనుభవం ఉన్నోళ్ళు ఎవరైనా కానీ అతని మాటలను విశ్వసించరు నవ్వుతారు కూడా ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి మరి ఎలా డీల్ చేయాలంటారు సార్ అసలు కేటీఆర్ గారు ఏంటి ఈ అంశంపైన ఆయన మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదు అని అంటున్నారు అంటున్నారు కదా ఆయన పద్ధతి సరైన పద్ధతి కాదు అది నవ్వులాటకు దారితీస్తుంది దానికే ఆయన విఘ్నతకు వదలాల్సిన విషయమే కానీ ఆయన నేను చట్టపరంగా ఏం చేస్తారు వాగుతుండాలి ఏదో వాగుడు అని అనుకుంటారు ఒకటి ఈ కేసు నుంచి తప్పించుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది ఎందుకంటే ఆ కేసు దర్యాప్తులో ఉంది ఇప్పుడు ఒక స్టేజ్ వరకు వచ్చి ఒక ఒక స్టేజ్ ఆఫీసర్ మీదకి వచ్చింది ఆయన ఆదేశాల మేరకే మేము పనిచేసినామని చెప్పి ఇక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఎవరే ఆదేశాలు తీసుకొని వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిన ఆయన చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన మీద వచ్చింది కదా ఎంతైనా కానీ అది తుదకు వాళ్ళ వైపే చూపుతుంది కదా పెద్ద ఏమో ఎవరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైపుకి పోయేదే కదా జవాబు చెప్పుకోవాల్సింది ముఖ్యమంత్రి అంతవరకు పురువైందంటే వాళ్ళ తండ్రి గారు ఫేస్ చేయాల్సిందే కానీ ఇది వాళ్ళ తండ్రి గారి తరపున వీళ్ళు ఫేస్ చేయాల్సిందే వీళ్ళు ఇన్వాల్వ్ అయింటే కేటీఆర్ చెప్పినారో కేసీఆర్ చెప్పినారో ఎవరు చెప్పినారని చెప్తారో అతను వచ్చి నాకైతే తెలియదు కదా దుర్యాప్తు అంతం కాలేదు ఒక స్టేజ్ వరకు వచ్చింది ఆ ఆఫీసర్ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు ఆయన ఏదో వస్తానంటున్నాడు ఆయన వచ్చి ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తాడో ఏం మాట్లాడతారో ఆయన స్టేట్మెంట్ని బట్టి మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి కదా దాని బట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానివ్వండి లేకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానివ్వండి బీఆర్ఎస్ పైన ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉందంట ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగు లిక్కర్ వ్యవహారం లేకముందే రెండు మాసాల కిందటనే ఎన్నికలు జరిగినాయి నూరు రోజు నూరు రోజులు అయినాయి నూరు రోజులు అనేది ఒకటి వచ్చింది కదా తెలంగాణలో ఆ నూరు రోజుల్లోనే నూరు రోజుల కిందటే ఎన్నికలు జరిగింది ఆ ఎన్నికల్లో ఒక ఫలితం వచ్చింది మళ్ళీ రెండో ఫలితం నూరు రోజుల తర్వాత వస్తుంది ఇప్పుడు మార్పులు ఏమున్నాయి చెప్పండి అప్పటికి ఇప్పటికీ అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాకపోతే ఆరు హామీలు చెప్పినారు ఐదు హామీలు అమలు చేసినాము ఆరోది కూడా అమలు చేస్తామంటున్నారు పరిపాలన కొనసాగుతుంది వర్షం ఎంత నాకు తె తెలంగాణలో మరి బీఆర్ఎస్ నాయకులకు కనీసము పరిజ్ఞానమైనా ఉందా లేదా అనేది నాకు అర్థం కావడం లేదు ఒక విమర్శన చేస్తే విమర్శనకు మేము గతంలో అయితే దానికి ఏ ఆధారాలు ఏమిటి కథ అవన్నీ చూసి ప్రభుత్వం మీద విమర్శ చేసేవాళ్ళం ఇప్పుడు వర్షం కరువు కారణం కాంగ్రెస్ పార్టీ అనడం హాస్యాస్పదంగా ఉంది ఎవరైనా చూస్తే నవ్వుతారు పెత్తళ్ళ మనసుకు పిల్ల పండుకు ముడేసినట్లు ఉంది ఎందుకు అని అంటే ఈ ఒకవేళ ఈ ప్రభుత్వమే ముందు నుంచి ఉంటే ఏదో ఈ ప్రభుత్వం ఉండదు వచ్చిందని సామెతకైనా మాట వరుసకైనా అనుకునేదానికి ఉంటుంది ఈ ప్రభుత్వం ఉంటే ఎప్పుడు కరువు వస్తుంది అని అన్న అన్నా అనుకునేదానికి ఈ ఎల్లినో ప్రభావం వల్ల ఈ మారు వర్షాలు సక్రమంగా రాలేదు నార్త్లో అయితే బాగానే కూర్చున్నాయి కానీ ఈ సౌత్లో మాత్రం వర్షాలు సక్రమంగా రాలే అందులో ఎస్పెషల్లీ కృష్ణా బేసిన్లో వర్షాలు సరిగా రాక కృష్ణానదే ప్రవహించలేదు మా నాకు జప్తికొచ్చినాక ఎప్పుడు కూడా కృష్ణానది ప్రవహించకుండా ఉండడం నాకు తెలియదు ఈ సంవత్సరం మాత్రమే జరిగింది కృష్ణానది పరివాహక ప్రాంతంలో కర్ణాటకలో ఇప్పుడు బెంగళూరులో నీటి ఎద్దడింది అదే పరిస్థితి ఇక్కడ కూడా దక్షిణ తెలంగాణలో ఉండ ఉండొచ్చు అదే పరిస్థితి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆధారపడిన ప్రాజెక్టులు అవి ఇవి ఉన్నాయి కాబట్టి అటువంటిది ఎళ్ళినో ప్రభావంతో వర్షాలు రాలే ఎళ్ళిన ఎప్పుడు వచ్చింది అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎళ్ళినో వచ్చింది వర్షాకాలం కూడా అంతా ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వమే వీళ్ళు వచ్చింది నిన్నగాక మొన్న వచ్చినారు అంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత వచ్చినారు మరి వర్షాకాలం అయిపోయిన తర్వాత వచ్చి కరువు మీ వల్ల వచ్చింది అని చెప్పడం ఎంత ఆశాస్పదంగా ఉందో మరి పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా లేక ఆరోపణలు చేయాలని మాట్లాడుతున్నారా ఈ అవన్నీ వాళ్ళకే అర్థం కావాల ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి మరి ఎలా డీల్ చేయాలంటారు సార్ అసలు కేటీఆర్ గారు ఏంటి ఈ ఆయన మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదు అని అంటున్నారు అంటున్నారు కదా ఆయన పద్ధతి సరైన పద్ధతి కాదు అది నవ్వులాటకు తీస్తుంది దానికి ఆయన విఘ్నతకు వదలాల్సిన విషయమే కానీ ఆయన నేను చట్టపరంగా ఏం చేస్తారు వాగుతుండే వాగుడు కాయలే అని అనుకుంటారు ఒకటి ఈ కేసు నుంచి తప్పించుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది ఎందుకంటే ఆ కేసు దర్యాప్తులో ఉంది ఇప్పుడు ఒక స్టేజ్ వరకు వచ్చి ఒక ఒక స్టేజ్ ఆఫీసర్ మీదకి వచ్చింది ఆయన ఆదేశాల మేరకే మేము పనిచేసినామని చెప్పి ఇక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఎవరే ఆదేశాలు తీసుకొని వీళ్ళకి ఆదేశాలు ఇచ్చినారు ఆయన చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన మీద వచ్చింది కదా ఎంతైనా కానీ అది తుదకు వాళ్ళ వైపే చూపుతుంది కదా పెద్ద ఏమో ఊరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైపుకి పోయేదే కదా జవాబు చెప్పుకోవాల్సింది ముఖ్యమంత్రి అంతవరకు పూర్వయిందంటే వాళ్ళ తండ్రి గారు ఫేస్ చేయాల్సిందే కానీ ఇది వాళ్ళ తండ్రి గారి తరపున వీళ్ళు ఫేస్ చేయాల్సిందే వీళ్ళు ఇన్వాల్వ్ అయింటే కేటీఆర్ చెప్పినారో కేసీఆర్ చెప్పినారో ఎవరు చెప్పినారో చెప్తారో అతను వచ్చి నాకైతే తెలియదు కదా దుర్యాప్తు అంతం కాలేదు ఒక స్టేజ్ వరకు వచ్చింది ఆ ఆఫీసర్ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు ఆయన ఏదో వస్తానంటున్నాడు ఆయన వచ్చి ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తారో ఏం మాట్లాడతారో ఆయన స్టేట్మెంట్ని బట్టి మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి కదా దాని బట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానివ్వండి లేకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానివ్వండి బీఆర్ఎస్ పైన ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉందంట ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగు లిక్కర్ వ్యవహారం లేకముందే రెండు మాసాల కిందటనే ఎన్నికలు జరిగినాయి నూరు రోజు నూరు రోజులు అయినా ఒక నూరు రోజులు అనేది ఒకటి వచ్చింది కదా తెలంగాణలో ఆ నూరు రోజుల్లోనే నూరు రోజుల కిందటే ఎన్నికలు జరిగింది ఆ ఎన్నికల్లో ఒక ఫలితం వచ్చింది మళ్ళీ రెండో ఫలితం నూరు రోజుల తర్వాత వస్తుంది ఇప్పుడు మార్పులు ఏమున్నాయి చెప్పండి అప్పటికి ఇప్పటికీ అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాకపోతే ఆరు హామీలు చెప్పినారు ఐదు హామీలు అమలు చేసినాము ఆరోజు కూడా అమలు చేస్తామంటున్నారు పరిపాలన కొనసాగుతుంది వర్షం ఎంత నాకు తెలంగాణలో మరి బీఆర్ఎస్ నాయకులకు కనీసము పరిజ్ఞానమైనా ఉందా లేదా అనేది నాకు అర్థం కావడం లేదు